లేర్లేకుండా పోతాను. రోజుకు మూడు సార్లు కోటలు పోయడం, ఆ కోట పోసిన తర్వాత ఎందుకే మళ్ళీ పోవడం లేడీ ఎంత చేస్తుంది. ఒక పాప తయారు కావడానికి 9 రోజులు పట్టింది. చిన్న పీసు ఎలా తయారు కట్టి కట్ చేస్తాం. చిన్నది చిన్నది రోజులు పోస్తే తయారవుతుంది సార్. ఆరిపోవడానికి వారం రోజులు పట్టింది సార్. రోజుకి 4 లీటర్లు పంచదార మామిడి పండు కలిపి పంచదార చక్కెర అండి కేజీ 120 రూపాయలు సార్. మాకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. 100 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి జ్యూస్కి షుగర్కి అంత కలిసి 80 రూపాయలు ఖర్చు అవుతుందండి. జ్యూస్కి మామిడి పండు 12 వేలు అవుతుందండి సార్. అది ఇది వ్యాడ్ చేస్తే 2 టన్నులు కాయితే 4 షుగర్ బస్తాలు పడతాయి. పడితే ఇది అది కలిసి 500 కేజీ మామిడి తయారవుతాయి. మాకు 100 రూపాయలు అయితే 100 రూపాయలు అంటే జ్యూస్ బరువు రాదు, వెయిట్ రాదు సార్. పంచదారే వెయిట్ వస్తుంది. జ్యూస్ వేసే అనుకోండి 500 కేజీ జ్యూస్ బరువు కూడా రాదు. కలిసి తయారు చేసేస్తారు. మంచిది కుటుంబం అంతా కలుస్తాయి. అంట్లో మాడిపోయి తయారు చేస్తుంటే మాకు కేజీకి 20 రూపాయలు కూడా రాదు సార్. 20 రూపాయలకి మేము ఇక్కడ సంవత్సరం పడుతూ తాను రాయాలంటే రాజానగరం పట్టుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో ఇవ్వాల్సి వస్తుంది. కోల్డ్ స్టోరేజ్లో ఎత్తుంటే 10 ట్రావెలింగ్ ఛార్జీలు ఓన్లీ వచ్చి ట్రావెలింగ్ ఛార్జీలు 10 రూపాయలు కట్టాలి. ఇంకా మాకు కేజీ వచ్చి 10 రూపాయలు అవుతుంది. నిల్వ ఆగదు సార్. ఇంట్లో పెట్టి రాత్రి
పూందరేకులకి కూల్ స్టోరేజ్ అవసరం లేదు సార్. మామిడి పండు కాసుకోవడానికి నాలుగు రోజులు వర్షం వచ్చేటప్పుడు కాయలు పాడైపోతున్నాయి సార్. మొన్న నాలుగు రోజులు వర్షం వచ్చినప్పుడు కాయలు పాడైపోయి సాగు కలర్ మారుతుంది సార్. అందుకని ఏంటంటే మామిడి పండు మనం స్టోరేజ్ వేసుకున్నా, మామిడి పండు స్టోరేజ్ వేసుకున్నా మనకు ఒక వేళ నాలుగు రోజులు వర్షాలు వచ్చినా పాడవకుండా స్టోరేజ్ లో ఉంటాయి సార్. అందుకని ఆశ్చర్యపడకు స్టోరేజ్ కావాలి. తర్వాత అండి మాకు మీరు వచ్చి మాకు ఎంతో మేలు చేస్తారని ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఎందుకంటే మేము గ్రూప్ రన్ చేసుకుంటున్నాం అండి. బంగారు షాప్ లోకి వెళ్ళి బంగారం కొనాలంటేనే జిఎస్టీ పడుతుందని బంగారాలు కూడా వేసుకుంటూ మానేస్తున్నారు లేడీస్. అసలు బంగారం అంటేనే లేడీస్ కి అదే రేట్ అమ్ముతున్నాండి. జిఎస్టీ అంటే ఎవరు కొంటారు సార్? 20 రోజుల వరకు దీనికి మార్కెటింగ్ కావాలా? సంవత్సరానికి జిఎస్టీ అనేది ఎంతైతే ఉందో ఆ అమౌంట్ ఏ రకంగా చేయాలి? జిఎస్టీ గా ఎంతైతే మీరు ఇస్తారో అది మీకు ఎన్ని ఇచ్చాడు కదా.